ఎంబారెస్మెంట్ వ్యవహారంలో మోహన్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరుగుతున్న ఒక విధమైన వాద ప్రతివాదాలు, ఆరోపణ ప్రత్యారోపణలను చూస్తూ ఉంటే వీళ్ళకేం నష్టం లేదు. ఇక్కడ ఇక్కడ మోహన్ బాబు గారికైనా లేకపోతే వాళ్ళకైనా వీళ్ళు తీవ్రంగా నష్టపోయేది ఏమి ఉండకపోవచ్చు, కానీ డైరెక్ట్గా అన్యాయం జరిగేది, నాశనం అయిపోయేది మళ్ళీ పేదోడే. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఒకరు ఈయనను ఒకరు వాళ్ళను విమర్శలు చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ గురించి మాట్లాడాలిగా. నాశనం ఎవరైతారు? పేదోడేగా, ఒక సామాన్యుడేగా నాశనం అయిపోయేది. ఎట్లా నాశనం అవుతారని చెప్పి మీకు ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదు, కానీ నాకు చాలా ప్రాక్టికల్గా తెలుసు. ఎందుకనంటే కొన్ని సంఘటనలకి, కొన్ని సందర్భాలకి నేనే సాక్ష్యం ఉన్నాను కాబట్టి. నేను భవిష్యత్తు ఎట్లా నాశనం అయిపోతాడో చెప్పే కంటే ముందు వెనకల బ్యాక్ వెళ్ళి ఎట్లా నాశనం అవుతాడో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్ జరిగినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలో చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ఎవరు పే చేయాలి అన్న సందిగ్ధం అలానే ఉండిపోయి చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో పే చేస్తుందని ఒక నిర్ణయానికి వచ్చినా కానీ పే చేయలేదు. ఆ సంవత్సరం ఫీజు అలాగే పెండింగ్ ఉండిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తలేరు. ప్రభుత్వం పే చేస్తలేదు, మీరు పే చేయండి అని సర్టిఫికెట్లు ఇస్తలేరు. నాకు తెలిసిన అంతెందుకు? స్వయాన నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీకి పార్ట్ టైమ్ కొన్ని అంటే కొన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్టు టీచ్ చేయమని అడిగితే వాళ్ళకి నేను పాఠాలు చెప్పినప్పుడు కూడా నాకు తెలిసిన విద్యార్థులే ఇట్లా ఇబ్బందులు పడ్డవి నేను చూసా, స్వయాన నేను చూసా. ఇవే కాకుండా వేరే ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసిన పిల్లలకి పీజీ అంటే ఎంటెక్ ఎంట్రెన్స్లో సీట్ వచ్చింది, ఐ మీన్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు కాలేజీలో అని అంటే నేను వెళ్ళలేని కాలేజీల దగ్గరికి, రెండు కాలేజీల దగ్గరికి నాకు తెలిసిన వేరే వ్యక్తులతో మాట్లాడించి రిక్వెస్ట్ చేయించి రెండు రోజులు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్కి వెళ్ళొస్తారు, మళ్ళీ ఏదో విధంగా పే చేసుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి రెండు రోజులు సర్టిఫికేట్ ఇవ్వమని నేను చెప్తే వాళ్ళకి ఇస్తే కౌన్సిలింగ్కి పోయిన వాళ్ళు ఉన్నారు. నేను దగ్గర ఉన్న కాలేజీలకి నేను స్వయాన వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడినా, సార్ ప్లీజ్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కట్టుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వాల మధ్య రాష్ట్రాల మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో ఒక పేదోడికి ఎందుకు అన్యాయం చేస్తారు సార్ అని చెప్పి నేను షూరిటీగా ఉండి నేను సంతకం చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించాను. నేనే స్వయాన భవిష్యత్తులోనే అలానే జరిగిపోతుంది. ఈరోజు మోహన్ బాబు గారు ఆయనకి ఏమైనా డబ్బులు వ్యవహారం ఇబ్బంది లేకపోతే ఆయన సర్టిఫికేట్లు ఆగుతారో లేదో నాకైతే తెలియదు. ఇంకా వేరే కాలేజీలో అయినా కనుక ఇదే వ్యవహారమే జరుగుతుంది. జరిగినప్పుడు అల్టిమేట్గా నాశనమయ్యేదో పేదోడేగా, నాశనమైపోతాడుగా. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకొని బాగుపడే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారన్న ఆశ్చర్యం లేదు, లక్షల మంది ఉన్నారు. ఆ ఫీజు రియంబర్స్ వల్లనే ఇంజనీరింగ్ చదివే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్తో రాజకీయం మీద నాకు అర్థం కాదు, ఒక పేదోడి చదువుతో రాజకీయం మీద నాకు అర్థం కాదు. ఒకవేళ మోహన్ బాబు గారు ఈ సందర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నదే ప్రశ్న అయితే, అట్లా ఎంచుకోవడం వెనక రాజకీయం ఉంది అన్నదే నిజమైతే ఆ రాజకీయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలిగా. ప్రభుత్వం సమాధానం చెప్పి ఏ రాజకీయం కోసమైతే మోహన్ బాబు దాన్ని టేకప్ చేశాడు అని ప్రభుత్వం నమ్ముతుందో అదే రాజకీయాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చుగా. చేయొచ్చుగా పని. ఎలా చేయాలి? ఇద్దరు ఆరోపణలు ప్రత్యారోపణలు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాట్లాడేంది నాకు అర్థం కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంది? వాళ్ళు డబ్బులు రావాలి అని అంటున్నారు అని ఏవో క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు అనుకుందాం. మీరేం చేయాలి? వాళ్ళకి ఎంత డబ్బు రావాలో మీరు చెప్పే కంటే ముందు మీరు ఎంత ఇచ్చారో చెప్పాలిగా. ఎంత ఇచ్చారు? మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇందులో ఫీజు రియంబర్స్మెంట్కు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు? ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఈబీసీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది? ఆ కాలేజ్కి ఏ గ్రేడ్ ఉంది? గ్రేడ్ ఉంటే ఎంత ఫీజు కట్టాలి? ఆ ఫీజు కట్టాల్సిన దాంట్లో గవర్నమెంట్ ఫీజు వేస్తుందా? ఎంత పే చేసింది? ఏ సంవత్సరం వరకు పే చేసింది? ఈ లెక్కలు చెప్పడానికి ఏం పెద్ద కష్టం చెప్పాలిగా. ప్రూవ్ చేయండి. ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉందో ప్రూవ్ చేయాలిగా. చేసి మోహన్ బాబుకి చంపపెట్టి మాదిరి సమాధానం చెప్పాలిగా. అండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, దాన్ని కాకుండా మిగతా రాజకీయాలు చెప్తున్నారు ఇంకో పెద్ద మనిషి ప్రెస్ మీట్ మీదకి వచ్చి.
ఆ పెద్ద మనిషి కొంచెం ఏమైనా నీటిగా మాట్లాడతామని చెప్పి నాకు ఒక అభిప్రాయం ఉండే. ఆయన వచ్చి రాజకీయాలు, ఆయన విరాళాల పేరుతో వేరే దగ్గర దోచుకుంటున్నారు. దోచుకుంటే మీదే కదా స్వామి ప్రభుత్వం ఉంది, వెళ్ళి ఆ దోచుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఉంటే కేసు ఫైల్ చేయండి. నష్టమేముంది? ఎవరు చదివిస్తున్నాడు? ఉచిత సీట్లు అని చెప్తున్నారు. వేయండి స్వామి కమిటీలు, చేయండి స్వామి ఎంక్వైరీలు, చేయండి. 25% ఉచితంగా సీట్లు ఇస్తానంటున్నాడు. నిజమో కాదా చెప్పాల్సింది మీరే కదా ప్రభుత్వం, నిజమా కాదా? రికార్డ్స్ ఎవరు తనిఖీ చేయాలి? నేను వద్దు నాకు ఇస్తారా రికార్డ్స్ చెక్ చేయమని? మీరే కదా రికార్డ్స్ చెక్ చేస్తారు. నా బాధంతా ఒక పేదవాడికి అన్యాయం జరగద్దు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పి ఒక పేదవాడు ఎవడు వాళ్ళ పీజీ ఎడ్యుకేషన్ ఆపేయద్దు. ఓ ఇప్పుడు అంతెందుకు? ఇప్పుడు నాకు తెలిసి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా, నాకు తెలిసి తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఒకటి కాలేజీలు రన్ చేయలేమని చెప్పి అఫిలియేషన్ వాళ్ళంతా వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం, రెండు ఏఐసిటిఈ నుంచి వచ్చేసి వాళ్ళ అఫీషియల్స్ వచ్చి కాలేజీలో కొన్ని కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేవు, ల్యాబొరేటరీ లేదు, స్టాండర్డ్స్ లేవని చెప్పి వాళ్ళు బంద్ చేయడం, మూడు ఫీజు రియంబర్స్ వల్ల లేటుగా వస్తుంది మేము భరించలేకున్నామని చెప్పి ఏదో కారణాలు. ఈ కారణాల చేత మూసేసిన ఇంజనీరింగ్ కాలేజీలు 300కు పైనే ఉన్నాయి, 300కు పైనే ఖచ్చితంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి. ఒక కాలేజీ మూతపడిపోయింది అంటే నష్టపోయేది మేనేజ్మెంట్ కాదు, చదవాలనుకున్న విద్యార్థి, ఆ విద్యార్థి కూడా ఒక పేదోడు. మరి ఏం లెక్కలు చెప్పారో నాకు అర్థం కాదు. ఏం లెక్కలు చెప్పరుగా? ఎస్సీ ఎస్టీకి అనుకున్నప్పుడు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ రిటర్న్ అవుతుంది ఏ కాలేజీ అయినా. మిగతా వాళ్ళు అనుకున్నప్పుడు 100,000 రూపాయలు లోగా ఉంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళకు కులాలతో సంబంధం లేకుండా వాళ్ళకంతా ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. మరి మీరు అది చెప్పకుండా ఇంకేదో చదువుతున్నారు. ఆయన రాయలసీమలో రెడ్లను కాపులు అంటారు, అదేదో రెడ్లను కాపులు అంటే ఏంది, రెడ్లను బ్రాహ్మణ్ అంటే ఏంది, రెడ్లను ముస్లింలు అంటే ఏంది, రెడ్లను ఎస్సీలు అంటే ఏంది? అది అసలు టాపికే కాదుగా. ఎవరికైనా ఇవ్వాల్సిందేగా, ఎవరికైనా ఇవ్వాల్సిందేగా? ఒకవేళ ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ సాల్వ్ చేయాల్సింది ఎవరు సారు? మీరే సాల్వ్ చేయాలిగా. అంటే ఇంకో విచిత్రం ఏంటి అని అంటే 2018లో ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం కొంతవరకు రిటర్న్ చేసింది, అంటే పేబ్యాక్ చేసింది ఫీజు రియంబర్స్మెంట్ మీద. మరి అప్పుడున్న లిస్టులో కూడా మీకేమైనా లోపాలు కనిపిస్తే, మోహన్ బాబు గారు పొలిటికల్గా ఐడల్ ఉన్నారు కాబట్టి ఆ లోపాలను కానీ మీరు చూసి చూడనట్టు వదిలేసి ఫీజు ఆ పైసలు రిలీజ్ చేశారా? ఇప్పుడు ఆయన రాజకీయాలు చేస్తాడని మీరు అనుకుంటున్నారు కాబట్టే ఆ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆయన మోసం చేస్తున్నాడని మీరు చెప్తున్నారా? మరి 18 లిస్టు రిలీజ్ చేశారుగా, అదే లిస్ట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేసేకి మీకు ప్రాబ్లం వచ్చిందా లేదా చెయ్యలేదా? చేసినాము అనుకుంటే పేపర్లు పట్టుకుని కదా మీడియా ముందుకు రావాలి, ఎంత చేశారని పేపర్లు పట్టుకుని కదా. మళ్ళేమంటున్నారు సారు, మీ దాంట్లో ఎలా ఉన్నాయో ఇంకేదో లోపాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, మంచి ఫ్యామిలీ కాదు మోస ఫ్యామిలీ, ఇంకేదో ముంచే ఫ్యామిలీ అని ఏదో అన్నారు. అంటే మరి ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసింది? ముంచే ఫ్యామిలీని మీరు ఎందుకు విచారణ కమిటీలు వేసి వాళ్ళు తప్పు చేసిరని జనాలకు ఎందుకు చెప్పలేదు? ఏంటది నాకు అర్థం కాదు. ప్రతి దానితో రాజకీయాలు చేయకూడదు సారు, పేదవాడి బ్రతుకుతోటి కూడా రాజకీయాలు చేయకండి. వాడికి కావాల్సింది కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచిగా నీళ్లు, చదువుకోవడానికి క్వాలిటీ విద్య, రోగం వస్తే చూపించుకోవడానికి వైద్యం, ఇంతే. 5 కిలోమీటర్ల కానీ నడుచుకొని, 5 కాదు ఇంకెక్కువ కిలోమీటర్ల కానీ నడుచుకోమని చదువుకోగలుగుతారు. మీరు ఆ నాణ్యమైన రోడ్లు ఇచ్చినా ఇవ్వకుండా, ట్రాన్స్పోర్ట్ ఇవ్వకుండా. ఇప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఖచ్చితంగా పేదవాడిని డైరెక్ట్ ఎఫెక్టే కదా. ప్రభుత్వానికి నష్టం లేదు, కాలేజీకి నష్టం లేదు, నష్టం అంటే మూసుకుంటారేమో కాలేజీ వాళ్ళు, కానీ చదువుకోవాల్సింది ఎవరు? అరే ఇది మాట్లాడరే, నేను ఇక్కడే ప్రభుత్వాన్ని నిందించట్లేదు, మోహన్ బాబుని నిందించట్లేదు. మీ వల్ల ఒక పేదవాడికి అన్యాయం జరగకుండా చూడండి, చదువుకోవాలనుకున్న పేదవాడు దీనివల్ల దూరం కాకుండా చూడండి. చూడాలి అంటే రాజకీయం మోహన్ బాబు చేశారా లేకపోతే ప్రభుత్వం చేసిందా, లెక్కలు చెప్పండి. చెప్పాలంటే క్యాలిక్యులేషన్తో ముందుకు రండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎలిజిబుల్, ఎంత పెండింగ్ ఉంది, లెక్కలు చెప్పండి. ఒక చిన్న ఆ 10 నిమిషాల ప్రెస్ మీట్తో పోయేదానికి ఇంత రచ్చేంది నాకు అర్థం కాదు. రోజు ఇంత రచ్చేంది 10 నిమిషాలు మీరు ప్రెస్ మీట్ చెప్పలేకపోతే నన్ను విలవండి స్వామి, నేను వచ్చి చెప్తాను 10 నిమిషాలు మొత్తం క్యాలిక్యులేషన్స్.
ఏంటి ఇదంతా కూడా? ఇప్పటికైనా దీనికి ముగింపు పలికి, ఇప్పటికైనా దీనికి ముగింపు పలికి, అల్టిమేట్గా ఒక చదువుకునే పేదోడికి న్యాయం జరగాలనే దృష్టిలో ఆలోచించండి మహానుభావులారా, మీకు పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ. For more videos, please subscribe your